నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్లీజ్ నా మాట విను. పద చెప్తుంది అర్థం చేసుకో. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు శివాని? ఏంటిది చిన్నపిల్లలాగా? నీకు ఆదితో పెళ్ళయింది. ఆ ఒక్క బాధ్యత పూర్తి చేస్తే నేను మీ అక్క కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటాం. ఇది ఆది పెళ్ళి అనగానే అట కొయ్య బొమ్మలు చూస్తుండిపోయినారు. నేనేదో ఆదిని సముద్రాలు ఈదమన్నట్టు, కొండల మీంచి దూకమన్నట్టు ఏందట్టా చూస్తూ ఉండారు? ఆది పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద లేదయ్యింది చెప్పండి. లేదు బావా. నీలాంబరి, ఏంది నువ్వు మాట్లాడుతూ ఉండేది? ఆది పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద లేదా? లేదు బావా. ఏ, ఎందుకంటే ఆది పెళ్లి అయిపోయినది కాబట్టి. నీలాంబరి, ఏంది నువ్వు మాట్లాడుతూ ఉండేది? ఆది పెళ్ళి అయిపోయినదా? హాస్యానికి మాట్లాడడం లేదు కదా. లేదు బావా, సీరియస్గానే చెప్తా ఉండాను. ఆది పెళ్ళి అయిపోయినది. అవునులే, నేను కోమలోంచి రానని అట్నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతాను అనుకుని ఉంటారు. యాండి, అందుకే నేను లేకుండానే నా కొడుకు ఆది పెళ్లి చేసినారు. అదేం కాదు బావా, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆదిని శివానికిచ్చి పెళ్లి చేయాల్సి వచ్చింది. అవునండి, ఆ మాటకొస్తే నేను కూడా ఆది పెళ్లి చూడలేదండి. నువ్వు కూడా చూడలేదా? అంత రహస్యంగా పెళ్లి చేసిన పనేమొచ్చినది? ఏమొచ్చినదంటే ఆది శివానీల ప్రేమను శివయ్య నాగి ఒప్పుకోలేదు కాబట్టి శివానీని బలవంతంగా వేరొకరితో పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి. అవునన్నా, శివయ్య నాగి మా పెళ్లిని అడ్డుకుంటున్నారని రహస్యంగా మా పెళ్లి చేయాల్సి వచ్చింది. అంతేకాని నువ్వు అమ్మ లేకుండా చేసుకోవాలని కాదనన్నా. అంటే మీ పెళ్ళి మీ అమ్మ కూడా చూడలేదా? అవునండి, అసలు ఆది శివానీల పెళ్లి జరిగినట్లు నీలాంబరి చెప్పేదాకా నాకు తెలీదండి. పెళ్ళయిందంటున్నారు, సరే మరి నా కోడలు శివాని ఎక్కడ? బావా, శివాని సాంభవి ఇంట్లో ఉండాలి. శాంభవి ఇంట్లో ఉండదా? ఆవిడెవరు? శాంభవి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. శివానీని తన తమ్ముడు భరత్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అందుకని నా కోడలు శివానీని తీసుకెళ్తుందా? అవును బావా. అసలేం జరుగుతుండదు నీలాంబరి, నాకు తెలియాలి. నేను కోమలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగినది? బావా, ఆ రోజు ఫంక్షన్లో నాగిరెడ్డి నిన్ను కాల్చిన తర్వాత అంటే ఆ నాగి శివయ్య ఆది మీద కత్తి కట్టి శాంభవితో చేతులు కలిపి శివాని ఎత్తుకుపోతారా? నేనూరుకోను, అడ్డొచ్చిన వాడిని చంపైనా నా కోడలు శివానిని తీసుకొస్తాను. నా కోడలు ఎతికెళ్ళిన వాడను క్షమించను, క్షమించను, గోక క్షమించను. అన్నీ వచ్చేసినట్టేనా?
వచ్చేసినట్టేనమ్మా. వెరీ గుడ్, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. పంతులు గారు కూడా వచ్చేసారు కాబట్టి కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. అలాగే శాంబాబు గారు, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం. అమ్మా, నన్ను అనుఫలంగా ఎత్తుకొచ్చారు. విషయం ఏమిటని అడిగితే మేం కాదు శాంభవి గారు చెప్తారు అన్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మృత్యుంజయ హోమం చేయమంటారా? పంతులు గారు, నేనే చాలా మంది పాలిట మృత్యువుని, నాకు మృత్యుంజయ హోమం ఎందుకు? పోని అష్టైశ్వర లక్ష్మి వ్రతమా? నా తరువాత 10 తరాలు ఏమీ చెయ్యకుండా అలా కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం నాకుంది. ఇంకా ఐశ్వర్యం గురించి నాకు వ్రతం ఎందుకు? మరైతే నన్ను పిలిపించిన సంగతి ఏమిటో సెలవివ్వండి. నా తమ్ముడికి కన్యాదానం చేద్దామని. ఎవరితోనమ్మా? ఏంటి పంతులు గారు, ఏమీ తెలియనట్టు ఎవరితో అని అడుగుతున్నారేంటి? ఇంకెవరితో? శివానితోనే. శివానితోనా? ఏ, అలా నోరు వెళ్ళబెట్టారే? శివానితోనే. నా తమ్ముడికి తాళి కలిసి రాలేదు, అందుకే డైరెక్ట్గా కన్యాదానం అప్పగింతలు చేద్దామని. అమ్మా, ఒకరు తాళి కట్టి మరొకరు కన్యాదానం చేయటం శాస్త్ర విరుద్ధం. ఏయ్ పంతులు, ఒకడు తాళి కట్టాడంటున్నావు, ఆ ఒకటితో నువ్వు తాళి కట్టించావా? చెప్పు చెప్పు. అయ్యా, ఏదో పొరపాటున అన్నాను, ఊపిరాడక చచ్చేలా ఉన్నాను, నన్ను వదిలేయండి బాబు, వదిలేయండి. మేం చెప్పినట్టు చేయకపోతే నీ ఊపిరాపి చంపేస్తా. నోరు మూసుకొని చెప్పించాయి. అమ్మో, ఇంకాసేపు ఉంటుందా ప్రాణాలు హరిం అనేవి. వీడి దుంపదిగ మహాముక్కుపులాగున్నాడే దరిద్రుడు, ఇంత ఆగ్రహంలో వీడు 100 ఏళ్ళు ఎలా బతుకుతాడు? మధ్యలోనే వికెట్ పడిపోతుంది, వీడికి నా చేతులతోనే శార్థం పెట్టక తప్పదు. ఏం పంతులు గారు, అర్థమైందా? అమ్మా, ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా అర్థం కాకపోవటానికి ఉందమ్మా, మీ ఇష్టం చెప్పండి. ఎలా చెయ్యమంటే అలా, ఏం చెయ్యమంటే అది చేస్తాను. మరి ఇందాక శాస్త్రం ఒప్పుకోదు అని అన్నారు. శాస్త్రమా గోంగూర, మనం చెప్పిందే శాస్త్రం, మనం చేసిందే క్రతువు. ఇక మీరు కానివ్వండి. పంతులు గారు, ఇంకా కన్యాదాన కార్యక్రమం మొదలు పెడదామా? మీదే ఆలస్యం. పళ్ళెము నీళ్లు తెప్పిస్తే కన్యాదాతల చేత ఒరుడు కాళ్ళు గడిగిస్తాను. మీరు వెళ్ళి పళ్ళెము నీళ్లు తీసుకురండి. సరేనమ్మా. అక్కడ పెట్టండి. చూడండి పంతులు గారు, కన్యాదానం తర్వాత అప్పగింతల కార్యక్రమం కూడా జరగాలి. అలాగేనమ్మా, మీరెలాగంటే అలా చేద్దాం. అమ్మా, ఎందుకమ్మా నా జీవితంతో అందరూ ఇలా ఆడుకుంటున్నారు? ఎందుకమ్మా అందరికి నేను లోకమైపోయాను? ఇంతకంటే ఇంత విషయం ఇచ్చి నన్ను చంపేస్తుంటే బాగుండేది. అమ్మ శివాని,
అంత మాట అనుకురా, నీ నోటి వెంట చావు అన్న మాట విని నేను తట్టుకోలేనురా. ఇంత జరుగుతున్నా ఎలా ధైర్యంగా ఉండగలనమ్మా? లోకంలో ఏ ఆడపిల్లకైనా నాలాంటి పరిస్థితి ఎదురవుతుందా? ఒకరి చేత తాళి కట్టించుకుని మరొకరి చేత కన్యాదానం చేయించుకోవడం ఇలా ఏ ఆడపిల్లకైనా జరుగుతుందా? మరి ఆ దేవుడు నాకెందుకమ్మా ఇలాంటి రాత రాశాడు చెప్పమ్మా. బాధపడకరా, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచితే మనకు జరిగే చెడులో కూడా మంచిని చూపించగలడ్రా. శివాని, నువ్విలా ఏడ్చి లాభం లేదు. యువర్ టైమ్ ఈజ్ అప్. ఇప్పుడు మా టైం నడుస్తోంది. సో ఇప్పుడు మేం చెప్పినట్లు నువ్వు నడుచుకోవాల్సిందే. ఎవరు అవునన్నా కాదన్నా నీ బ్రతుకు నాతోనే. నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు నాతో జీవితాన్ని పంచుకోక తప్పదు. దీన్ని ఎవరు మార్చలేరు. భరత్, ఎక్కడికి వెళ్ళిపోయావు? శివానిని తీసుకొద్దాం. సరే రా, ఇలా కూర్చో. అలా కూర్చోండి, ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టండి. బాబు, కన్యాదాతలు ఇరువురు రండి. అమ్మా, మీరు నీళ్లు దారబోయండి. మీరు కాళ్ళు కడగండి. కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోండి. ఓం దాత పురుషాధిపుదాయ ప్రభుత్వం సహతమేవ. ఏంది శాంబరెడ్డి? ఆ శాంబవి ఇంట్లోకి పంతులు వెళ్ళినాడమ్మా. మన శివానికి ఏవో కార్యక్రమాలు చేయిస్తున్నారంట. శివయ్య, నాగి కూడా ఆ శాంబవింటికి వెళ్ళినారంటే నాకెందుకో అనుమానంగా ఉండదమ్మా. అవును శాంబి, చేత కాని శాంబవి, మన చేత చావు దెబ్బతిన్న శాంబవి శివానేని తన తమ్ముడికి ఎలాగైనా కట్టబెట్టాలని సిగ్గు లేకుండా ఏదో చేస్తా ఉండాది. అవునమ్మా, అక్కడేదో జరుగుతా ఉండదని నాకు అనుమానంగానే ఉండదమ్మా. అనుమానం కాదు శాంబి, ఆ శాంబవి గురించి నాకు బాగా తెలుసు. శివానేని బలవంతంగా తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి ఏవేవో పనులు చేస్తానే ఉంటాది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా? మనం వెంటనే వెళ్లి దాన్ని అడ్డుకోకపోతే శివానేని బలవంతంగా ఆ భరత్కిచ్చి పెళ్లి చేస్తారు. అది జరగకుండా శివానేని కాపాడుకోవాలి అంటే మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి శాంబరెడ్డి. ఆ శాంబవి చేసే కుట్రలను తిప్పి కొట్టాలి. పద, బయలుదేరదాం. కత్తి, గన్ ఏ దొరికితే తీసుకునిరా. అట్టగనమ్మా. పిన్ని, అన్ని సిద్ధం చేశాను. సరే పద. నీలాంబరి, ఎక్కడికి ఆవేశంగా బయలుదేరినారు? బావా, ఆ శాంబవి ఇంటిపైకి దాడి చేసి శివానిని రక్షించి తీసుకురావడానికి బయలుదేరుతున్నా. అవునయ్యా, ఆ శాంభవి శివానిని బలవంతంగా భరత్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుండదయ్యా. ఎలాగైనా అడ్డుకొని శివానిని కాపాడుకొని తీసుకురావాలయ్యా. అయితే నేను కూడా మీతో వస్తాను. పదండి. వద్దు బావా, మేం ముగ్గురం వెళ్ళొస్తాం. శివాని ఎవరు? నా కోడలు, నా కొడుకు భార్య. తనను కాపాడాల్సిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువగా ఉండాది. నన్ను ఆపకండి. బావా, నిన్నొద్దంటుంది. నీకు ఆరోగ్యం బాగలేదనే కానీ నీకు బాధ్యత లేదని కాదు బావా. నీలాంబరి, చూడు నీలాంబరి, నేను కోమలోకి వెళ్ళాను. కోమలోంచి బయటకు వస్తానని మీరు అనుకున్నారా?
కానీ మీ అందరి దయ వల్ల నేను కోమాలో నుంచి బయటపడ్డాను కదా. నిజానికి నాకు చావు రాసి పెట్టుంటే కోమాలను చచ్చిపోయి ఉండేవాణ్ణి. చావును ఎవరు తప్పించలేరు. చావుకు భయపడి నన్ను చేతగాని వాళ్ళ మిగిల్చకండి. నన్ను ఆపకండి, నేను కూడా వస్తాను. పదండి. సరే పద బావా. నీలాంబరి, ఆయన్ని తీసుకెళ్లకు. నా మాంగల్య బలం వలనో నా ఐదోతనం వలనో ఆయన కోమాలోంచి బయటకు వచ్చి బ్రతికారు. మళ్ళీ ఇప్పుడు ఆయన శాంభవి ఇంటి మీదకి దాడికి తీసుకెళ్లి నా నుంచి దూరం చేయకు నీలాంబరి. అక్క, నువ్వేం కంగారు పడకు. బావని ఒంటరిగా పంపించటం లేదు. మేమంతా బావకి కుడి ఎడమల్లా ఉండే బావని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. నేనుండగా బావకేమీ కాదు. బావ ప్రాణాలకు ఏమైనా అవ్వాలంటే ముందుగా నా ప్రాణాలు పోవాలి. బావ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తాను. నువ్వేం కంగారు పడకక్క. అది పద బాబా. కన్యాదాన క్రతువు కరిష్యే. అమ్మా, కన్యాదానం క్రతువు పూర్తయింది. ఇప్పుడందరూ మనసులో సంకల్పం చేసుకోండి. అమ్మా, తాంబూలంలో దక్షిణ పెట్టి వధువు చేతిలో పెట్టండి. నాగి, అలాగే కన్యాదానం చేసేటప్పుడు శాస్త్రం ప్రకారం గోదానం కూడా చేయాలి. ఏంటి, గోవుని ఇప్పుడు ఇక్కడ తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి మనసులో సంకల్పం చేసుకోండి. దీంతో కన్యాదానం క్రతువు పూర్తవుతుంది. అమ్మా, ఇంకేం చేయాలో సెలవివ్వండి. ఏంటి పంతులు గారు, శాస్త్రాలు పురాణాలు చదివిన మీరు ఏం చేయాలి అని మమ్మల్ని అడుగుతున్నారేంటి? వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన తర్వాత ఇంకేం చేస్తారు? ఏం చేస్తారమ్మా, ఇక మిగిలింది వధువు అప్పగింతలే కదా. అయ్యో, ఏంటి పంతులు గారు, తెలిసి మళ్ళీ నన్ను అడుగుతున్నారేంటి? ఏదో టెన్షన్లో అలా అడిగానులేండి. దానికి పురాణాలు శాస్త్రాలు దాకా ఎందుకులేండి. సరే, అప్పగింతల కార్యక్రమానికి అందరూ సిద్ధం కండి. అమ్మా, ముందు పాలు తెప్పించండి. మీరు వెళ్ళి పాలు తీసుకురండి. అమ్మా, ఇటొచ్చి ఈ పేట ఇక్కడ అయ్యిండమ్మా. అలాగే ఈ పీటను తీసుకెళ్లే వధువు పక్కన వేయండి. అయ్యా, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు వధువు తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి వధువు అటు ఇటు కూర్చోండి. పదరాశి. శివాని, నువ్వు అలా డల్గా మొహం పెడితే ఎలా? రేపటి నుంచి భరత్ తోటి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. హ్యాపీగా ఉండు. ఏం లేదు శాంభవి గారు, రేపటి నుంచి మమ్మల్ని వదిలే ఇక ఇక్కడే మీతో పాటు ఉండాలి కదా. అదే నా చిట్టుతలకి బెంగగా ఉన్నట్టుండాది. అంతేనా, ఇంకా ఏమైనా? ఖచ్చితంగా అంతే శాంభవి గారు. శివానికి నేనన్నా మా నాన్నన్నా చాలా ప్రేమ, ఎఫెక్షన్. మమ్మల్ని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదు. రేపటి నుంచి మా అందరినీ విడిచిపెట్టి ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి కదా అని అందుకే కొంచెం డల్గా ఉంది. అవునండి, అంతేనండి. అమ్మా శివాని, నీ రెండు చేతులను పాలల్లో ముంచి తరువాత ఆ చేతుల్ని మీ కాబోయే భర్త భరత్ చేతుల్లో పెట్టండి. కానివమ్మా.
ఏతాం ధ్రువం. అమ్మా, తర్వాత నీకు అత్తైనా ఆడపడుచైనా అన్నీ శాంభవి గారే కాబట్టి ఆమెకు కూడా అలాగే చేయండి. బాబు, మీరు ఇలా రండి. తరఫున ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు పంతులు గారు, మా చెల్లెలు. అయితే ఆమెను కూడా రమ్మనండి, పనిలో పని పూర్తవుతుంది. ఆమెతో ఈ తంతు జరిపించాలంటే ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళి జరిపించాలి. మీరు వెళతారా పంతులు గారు? ఆమె ఇక్కడ లేదా అమ్మా? లేదు పంతులు గారు, తను అమెరికాలో ఉంది. మీరు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళొస్తానంటే వెళ్ళిరండి, నాకేం అభ్యంతరం లేదు. విమానాన్ని ఆకాశంలో ఎగురుతుంటే చూడటం తప్ప దగ్గరుండి కూడా చూడలేదు. విమానం ఎక్కే అదృష్టం నాకెందుకులేమ్మా? సరే, ఎవరూ లేకపోతే ఇంతటితో అప్పగింతల కార్యక్రమం ముగిసినట్టే. ఇంకా ఇవాళ నుండి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శివాని మీ ఇంటి కోడలైనట్టే. సరేనమ్మా, మరి నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్ళొస్తా. పంతులు గారు, సంభావన తీసుకుని వెళ్ళండి. అలాగే. మా తమ్ముడి పెళ్ళైన సంతోషంలో మీకు 10,000 రూపాయల సంభావన ఇచ్చుకుంటున్నాను, హ్యాపీగా తీసుకోండి భరత్. పండగ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, మీ మనస్సు మహామంచింది. మీరు ఆయురారోగ్యాలతో అశ్వైశ్వర్యాలతో నిండు 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలి. ఇదిగో పొంతులు, చెట్టంత మనుషులు ఏడ కనిపిస్తా ఉంటే ఎవరూ లేరు, అప్పగింతలు పూర్తయ్యాయి అంటావేంది? మా సునందకి అప్పగించవా ఏంది? అలాగే, తొందరగా రండమ్మా, ఆతంతు కూడా పూర్తి చేసే వెళతాను. అట్టా చెప్పావు, బాగుండాది. రాసునుందా? నాకిష్టం లేదు.